ఈరోజు తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు పుట్టడం కేసీఆర్ గారు పుట్టిన గడ్డ మీద మేమందరం పుట్టడం కేసీఆర్ కడుపులో కేటి రామన ఉట్టడం ఈ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఈరోజు కేసీఆర్ పుట్టడమే ఒక వరం తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సమైక్య పాలకులలో నేను కూడా కార్పొరేటర్ గా మరియు ఎమ్మెల్యే గా ఉన్నాను తాగునీరు కోసం ట్యాంకర్ల వెంబడి మహిళా సోదరులను పరిగెత్తడం పడిపోవడం ట్యాంకర్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్క వాళ్ళకి ఇంటి పక్కల మధ్య గొడవ నీళ్లు రాక వాడ వాడ మధ్యన గొడవ కాలనీల కాలనీల మధ్య గొడవనే పరిస్థుండే ట్యాంకర్ డ్రైవర్ కూడాగా ఈ గొడవకు చూడకుండానే ట్రాక్టర్ తీసుకెళ్ళిన పరిస్థితుండే ఇంతమంది యాక్సిడెంట్ అయిన పరిస్థితుండే నీళ్ల కోసం మహిళలు గాని ప్రజలు గాని చాలా ఇబ్బంది పడ్డవాట వాస్తవం మరి పక్కనే రిజర్వాయర్ మానే రిజర్వాయర్ 24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా కరీంనగరానికి కనీసం 4 రోజులు 5 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అడుగుదామంటే ప్రజాపతి కనబడరు ఏ రోజు కూడా సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కేసీఆర్ గారు ఉద్యమకారుడక పాలకుడగా రావడం ముఖ్యమంత్రిగా రావడం ఇంత మంచి నీళ్లున్నారు వాటర్ బాడీ ఉన్న కరీంనగర్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రోజు నీళ్లు ఇవ్వాలి సమైక్య పాలకులలో 40-50 సంవత్సరాలలో కనీసం వారానికి ఒక్క రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు రోజు నీళ్లు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం గౌరవ మంత్రి కేటి రామారావు గారు వారి చొరవతోటి అర్బన్ మిషన్ పేరాత ద్వారా 110 కోట్లతోటి సుమారు 2 సంవత్సరాల కితమే వారి చేతి మీద వారి చేతితోటి భూమి పూజ కార్యక్రమం చేశారు అప్పుడు మేము శాసనసభలో ఉన్నాం వారు భూమి పూజ చేసిండ్రు వారే మళ్ళా మంత్రిగా ఈరోజు ప్రారంభం చేసుకున్నది ఈ మేము జిల్లా ప్రజల అదృష్టం మేము శాసనసభలో ఉన్నాం అప్పుడు ఇప్పుడు ప్రారంభకులప్పుడుగా మేము మంత్రిగా ఉండడనేది మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరంగా భావిస్తున్నాం అందుకే ఈ ఒక పవిత్ర కార్యక్రమం కరీంనగర్ మొత్తం ఒక పండుగ వాతావరణం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ కోవిడ్ వల్ల ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం చాలా తక్కువ సంఖ్యలో ఈ రోజు సమావేశం ఏర్పడిస్తున్నాం కానీ ప్రజల గుండెల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు పండుగ చేసుకునే పరిస్థితి అందుకే ఈ యొక్క పవిత్ర కార్యక్రమం పండుగ వాతావరణానికి గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారిని ఆహ్వానించడం వారు మాకు పర్మిషన్ ఇచ్చి వస్తామని చెప్పడం అది మేము మా కరీంనగర్ ప్రజల పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం గౌరవ మంత్రి కేటి రామారావు గారికి స్వాగతం సుస్వాగతం హర్షోద్గారాల మధ్యన శుభవార్త కేసీఆర్ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఈ రోజు రేపో ఎల్లుండో 24 తారీఖు నాడు గౌరవ మంత్రి కేటి రామారావు గారి జన్మదిన సందర్భంగా మా ప్రజలకు ఇచ్చిన కారక వరంగా ఈ యొక్క డైలీ వాటర్ స్కీమ్ అని మేము భావిస్తాం గౌరవ కేటి రామారావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్ గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవనీయ మేయర్ సునీల్రావు గారు 4-5 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం నేను మంత్రిగా అతను ఎమ్మెల్యే అతను మేయర్ గా భావించుకోలే పొద్దున 7 o'clock మేము వచ్చేవరకు మా కమిషన్ ఇక్కడ ఉంటుంది ప్రజెంట్ ఆయన ప్రయత్నం చేసిన మొత్తానికైతే సభలకు అయినాం గౌరవ మేయర్ గారికి వేదికంచిన గౌరవ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి గౌరవ శాసనసభ్యులు శుంకర్ రవిశంకర్ గారికి ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి జడ్పీ చైర్మన్ విజయక గారికి గౌరవ సుడా చైర్మన్ గారు జీవి రామకృష్ణ గారికి గౌరవ కలెక్టర్ గారు శశాంక గారికి గౌరవ కమిషనర్ గారు క్రాంతి గారికి వేదికంచిన గౌరవ జేసీ గారికి మాజీ మేయర్ గారికి రేషన్ గౌడ్ గారికి కొత్తపల్లి చైర్మన్ గారికి దయచేసి అన్నదా పంచుకుంటూ సభకు నమస్కారంగా భావించుకుంటూ గౌరవ కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ క్రాంతి గారు మేయర్ గారు మేము డిప్యూటీ మేయర్ గారు గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందివ్వాలి గౌరవ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు డెఫినెట్ గా డైలీ వాటర్ ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంచ ప్రజలకు డైలీ వాటర్ అని చెప్పి గత 4-5 రోజుల నుంచి సమావేశం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని నిన్న మొన్నటి నుంచి మొత్తం డైలీ వాటర్ కూడా అన్ని పంపుల కూడా ఎక్కడం ఇది శుభసూచకంగా భావించిన అన్ని ట్యాంకుల కూడా ఈరోజు ఒకటే ట్యాంక్ నుంచి అన్ని ట్యాంకులు గ్రావిటీ మీద ఎక్కడం అనేది నిజంగా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం